సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏజేఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 39. అండ్ ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి, దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్. Yahoo! Didn't keep you waiting, did I? సో ఫస్ట్ వచ్చేసి కొన్ని జనరల్ న్యూస్లకు అయితే పోదాం. సో వెనమ్ మూవీ మీరు ఎంతమంది చూసారు? వెనమ్ అండ్ దాని తర్వాత కార్నేజ్, అది ఎంతమంది చూసారు కింద కామెంట్స్ చెప్పండి. అప్కమింగ్ మనకు వెనమ్ మూవీ ఏదైతే ఉందో అది వచ్చేసి లాస్ట్ వెనమ్ మూవీ అంట, వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్. సో ఒకవేళ ఈ మూవీ లాస్ట్ మూవీ అయితే మోస్ట్లీ మనకి బ్లాక్ స్పైడర్మ్యాన్ చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో నేనైతే వెయిట్ చేస్తున్నా వెనమ్ మూవీ ఎట్లుంటుందని. ఓకే, సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మైక్రో ప్లాస్టిక్. ఈ మధ్యకాలంలో మైక్రో ప్లాస్టిక్ వచ్చేసి మన బాడీలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందన్నమాట. కొందరు సైంటిస్టులు ది యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో, అక్కడ సైంటిస్టులు కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిరన్నమాట. సో దాంట్లో తెలిసింది ఏంటంటే మైక్రో ప్లాస్టిక్ మన బాడీలో ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. ఓకే, అండ్ ఈవెన్ ఇన్ టెస్టికల్స్, మన టెస్టికల్స్లో కూడా దొరుకుతుందంట మైక్రో ప్లాస్టిక్. సో అంతగనం మనం ప్లాస్టిక్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండండి, ప్లాస్టిక్ని ఎక్కువ వాడకండి, ప్లాస్టిక్ కంటైనర్స్లో తినకండి, ప్లాస్టిక్ కంటైనర్స్ని కూడా ఆపేసి టిఫిన్ బాక్సెస్ కానీ, ప్లేట్స్ కానీ, లేదంటే కాపర్ వాటర్ బాటిల్ కానీ, స్టీల్ వాటర్ బాటిల్ కానీ, ఇట్లాంటివి యూజ్ చేయండి. ప్లాస్టిక్వి మ్యాక్సిమం తక్కువ చేసేయండి, మన హెల్త్ కేర్ రిస్క్ అది. ఓకే, ఈవెన్ టెస్టికల్స్లో కూడా దొరుకుతుందంటే అర్థం చేసుకోండి భయ్, అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గేమింగ్ న్యూస్. అండ్ గేమింగ్ న్యూస్లో ఫస్ట్ మనం గెన్షన్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ గెన్షన్ ఇంపాక్ట్ వర్జన్ 4.7 స్ట్రీమ్ అయితే జరిగింది, వర్జన్ స్ట్రీమ్. అండ్ ఇందులో మోస్ట్లీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో, బట్ ఎక్సెప్ట్ ఇమాజినేరియం థియేటర్, ఇది వచ్చేసి నేను షార్ట్స్లో అయితే చెప్తా ఏజేసీ న్యూస్ క్లిప్స్లో. ఓకే, సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు తర్వాత. సో ఫస్ట్ వచ్చేసి మనకి బ్యానర్స్ చూద్దాం. సో మనకి ఫేజ్ వన్లో వచ్చేసి మనకి క్లోరిండి అండ్ ఆల్హైతం అయితే రాబోతున్నారు. ఓకే, క్లోరిండి కిట్ గురించి అయితే ప్రజెంట్ ఎవరికి ఏం తెలియదు, ఏదైతే లైవ్ స్ట్రీమ్లో చెప్పారో అదే. సో మీరు రాగానే ఇమీడియట్గా పుల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక 10 డేస్ వెయిట్ చేయండి. ఓకే, సో మీకు క్లారిటీగా క్యారెక్టర్ గురించి అయితే అర్థమవుతుంది, ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ప్రతి ఒక్కటి మొత్తం యూట్యూబ్లో అన్ని వీడియోలు దొరికేస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి సీజ్విన్ అండ్ ఫురీనా. ఫురీనా లేని వాళ్ళు కంపల్సరీ ఫురీనాకి పుల్ చేయండి. ఓకే, ఫురీనా ఉన్నవాళ్ళు ఆల్హైతం, లేకపోతే ఆల్హైతంకి పుల్ చేయండి. ఓకే, కొత్త క్యారెక్టర్స్కి పుల్ చేయాలనుకున్న వాళ్ళు ఒక 10 డేస్ వెయిట్ చేసి పుల్ చేయండి. ఓకే, మంచి క్యారెక్టర్స్ బ్యానర్స్ అయితే. ఓకే, అండ్ వాళ్ళ రెస్పెక్టివ్ వెపన్స్ తోటి అయితే వస్తున్నారన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అబిస్ వచ్చేసి మంత్లీ వన్స్ రీసెట్ అవుతుంది అన్నమాట. ఓకే, అబిస్ వచ్చేసి మంత్లీ వన్స్, బట్ దాని యొక్క ఏదైతే రివార్డ్ ఉందో అది వచ్చేసి 800 ప్రీమోజెమ్స్కి అయితే ఇంక్రీజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వర్జన్లో. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెండ్స్ కూడా మనకి 100 దాకా ఇంక్రీజ్ చేశారు. ఓకే, ఫ్రెండ్స్ లిమిట్ వచ్చేసి. అండ్ దాని తర్వాత మనకి ఏదైతే రెజన్ క్యాప్ ఉంటుందో అది వచ్చేసి 200కి అయితే ఇంక్రీజ్ చేశారనమాట నెక్స్ట్ వర్జన్లో. అట్లా దాని తర్వాత మనకి ఒక స్టోరీ క్వెస్ట్, మెయిన్ స్టోరీ క్వెస్ట్ డ్యాన్స్ సెల్ఫ్ గార్డ్ అయితే వస్తుండు, దీన్ని ఆర్కాన్ క్వెస్ట్ అంటాం మనం. ఓకే, ఆర్కాన్ క్వెస్ట్ అయితే రాబోతుంది, డ్యాన్స్ సెల్ఫ్ గార్డ్ వస్తుండు. అండ్ యానిమే టీజర్ అయితే, ఐ మీన్ యానిమేషన్ అయితే బాగుంది. సూన్ నేను ఒక న్యూస్ వీడియోలో కవర్ చేసిన ఇంతకుముందు, యానిమేన్ అయితే రాబోతుంది నెక్స్ట్ 3 ఇయర్స్, మేబీ అనౌన్స్ అయితే చేస్తారు నెక్స్ట్ 3 ఇయర్స్లో. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి, ఒక 2-4 ఈవెంట్లు అయితే ఉన్నాయి. ఓకే, అందులో ఒక ఈవెంట్ వచ్చేసి మనకి వెపన్ ఫ్రీగా ఇస్తుంది, మోస్ట్లీ అది సేతోస్ గానికి యూజ్ అవుతుంది. సేతోస్ వచ్చేసి మనకి ఫేజ్ వన్లోనే అయితే వస్తుండు. ఓకే, ఫేజ్ వన్లో వస్తుండు 4 స్టార్, కొత్త 4 స్టార్. ఓకే, ఇమాజరమ్ థియేటర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మోస్ట్లీ మనకి, మీరు ఒకవేళ హొంకాయ్ స్టార్ రైల్ ఆడుంటే సిమిలర్ టు హొంకాయ్ స్టార్ రైల్స్ సిమ్యులేటెడ్ యూనివర్స్ లాగా, సిమిలర్ అంటే కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఓకే, అక్కడ విషెస్ వస్తే అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ కొన్ని బఫ్స్ వస్తే అవి సెలెక్ట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు వెళ్ళాలి. అండ్ అట్లా కొంచెం కైండ్ ఆఫ్ ఉంటుంది. ఓకే, హొంకాయ్ స్టార్ రైల్ ఆడిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఆటోమేటిక్గా ఇది రిలీజ్ అయినాక. అండ్ గెన్షన్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హోయోవర్స్ గేమ్స్ ఇవి. సో ఇందులో మనకి జెన్లెస్ జోన్ 0 గేమ్ అయితే అనౌన్స్ అయ్యింది, ప్రీ రిజిస్టర్స్ నడుస్తున్నాయి, 4 జూలైకి గేమ్ అయితే రిలీజ్ కాబోతుంది. నేను బీటా టెస్టింగ్ ఎన్ని రోజులు చేసిన, ఓకే ఫైనల్లీ ప్రజెంట్ నేను గైడ్ మీద అయితే వర్క్ చేస్తున్నా. ఓకే, గేమ్ రిలీజ్ కాగానే మీకు గైడ్ వస్తుంది. దీని యొక్క వర్జన్ 1.0 లైవ్ స్ట్రీమ్ వచ్చేసి మనకి May 31 రోజు అయితే జరగబోతుంది. ఓకే, అరౌండ్ 5:30 ఆర్ 5 పిఎం. ఓకే,
అండ్ అట్లనే మనకి హోంకై స్టార్ రైల్ వర్జన్ స్ట్రీమ్ వచ్చేసి జూన్ 7th అయితే జరగబోతుంది అన్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. సో ఇవి రెండు రూమర్సే, ఈ రెండు లైవ్ స్ట్రీమ్స్ రూమర్సే, ఇవి ఒఫీషియల్ లైవ్ స్ట్రీమ్స్ డేట్స్ కైండ్ ఆఫ్ రూమర్స్ లాగా తీసుకోండి. ఓకే, జరగవచ్చు జరగకపోవచ్చు ఆ డేట్స్కి అట్లా. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వెదరింగ్ వేవ్స్. ఈ గేమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 డేస్ అవుతుంది ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. అండ్ గేమ్ రిలీజ్ తోటి చాలా బగ్స్ అండ్ గ్లిచెస్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాగ్స్ తోటి అయితే స్టార్ట్ అయిందనమాట గేమ్. సో వాళ్ళ రీజన్ వచ్చేసి ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ గేమ్ తయారు చేసేటప్పుడు యూనిటీ సాఫ్ట్వేర్ యూజ్ చేసారంట. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి సేమ్, మనం వీడియోస్ ఎడిట్ చేయడానికి ఎట్లుంటుందో గేమ్స్ తయారు చేయడానికి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే, సో యూనిటీ సాఫ్ట్వేర్లో సగం ప్రొడక్షన్ అయిపోయినాక, అంటే సగం వర్క్ అయిపోయినాక సడన్గా వాళ్ళు ప్లాన్స్ చేంజ్ అయ్యి వాళ్ళ హెడ్ అన్రియల్ ఇంజన్కి చేంజ్ కమ్మంటే చేంజ్ అయ్యేసరికి అటు ఇటు కాకుండా మధ్యలో అటు ఇటు అయిపోయింది మొత్తము. సో దానివల్ల ఈ ఫ్రేమ్ డ్రాప్స్ గ్లిచెస్ బగ్స్ అయితే ఉన్నాయి అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు రీసెంట్గా హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు చైనాలో. సో ఇంకా ఫర్దర్గా వీళ్ళు బగ్స్ అండ్ గ్లిచెస్ని అయితే ఫిక్స్ చేస్తున్నారు. అండ్ మనకి ఈవెన్ ప్యాచ్ నోట్స్ కూడా వస్తూ ఉన్నాయి. మనకు గేమ్ లాగిన్ అయిన ప్రతిసారి ఒక 200 MB 500 MB ప్యాచ్ నోట్స్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు అండ్ దానికి తగ్గట్టు రివార్డ్స్ కూడా ఇస్తున్నారు. సో మెచ్చుకోవాలి పక్కా దీనికోసం అయితే, ఎందుకంటే చాలా వరకు గేమ్స్ పట్టించుకోవు ఇవన్నీ. బెస్ట్ ఎగ్జాంపుల్ సోలో లెవెలింగ్ అరైజ్ గేమ్. దేకన్ బి దేక్తలేడు ఆడు దొంగ సచ్చినోడు, ఏడవాడతాడు పైసలు 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 అని వరుతుండు గేమ్లా. రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఓకే, అండ్ ఇందులో మీకు కొన్ని నేను టిప్స్ కూడా ఇస్తాను. సో టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ ప్లేట్స్ అని ఒకటి అయితే ఉంటుంది అనమాట. మనము ఇది బాసెస్ తోటి ఫైట్ చేసినాక వాళ్ళ యొక్క రివార్డ్స్ రిడీమ్ చేసుకోనికి కానీ, ఆర్ఎల్స్ మన క్యారెక్టర్ని లెవలప్ చేయడానికి ఎక్స్పీరియన్స్ మెటీరియల్ కానీ, వెపన్ లెవలప్ చేసే ఎక్స్పీరియన్స్ మెటీరియల్ కానీ, ఆర్ఎల్స్ మీరు మనీ మీరు ఒకవేళ ఫామ్ చేస్తే దానికోసం రిడీమ్ చేసుకోనికి ఇవి యూజ్ చేస్తామన్నమాట వేవ్ ప్లేట్స్. సో ఇవి మీరు జాగ్రత్తగా స్పెండ్ చేయండి. బెస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ బాసెస్ని అందరిని ఒక్కొక్కరిని డిఫీట్ చేయడానికి పెట్టుకోండి. ఆర్ఎల్స్ క్యారెక్టర్ వెపన్ ఎక్స్పి అండ్ మనీ కోసం అయితే స్పెండ్ చేయండి స్టార్టింగ్లో. ఓకే, అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యానర్స్. మనకి 5-స్టార్ సెలెక్టర్ అయితే వచ్చింది, మీరు స్క్రీన్ మీద చూసిన క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఈ స్ట్రీమ్లో చెప్పిన, స్ట్రీమ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని. ఒకవేళ మీరు స్ట్రీమ్స్ చూడకుండా 5-స్టార్ సెలెక్టర్ తోటి ఏం చేద్దామని అనుకుంటుంటే మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకే, స్క్రీన్ మీద చూపించిన క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. షీ ఈజ్ వర్త్ ఇట్ క్యారెక్టర్. ఆమె ఒకవేళ ఉంటే మీరు వేరే క్యారెక్టర్స్ని వాళ్ళని మీ ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 5-స్టార్ సెలెక్టర్ మనకి వెపన్ది కూడా ఉంది. ఆ వెపన్లు వచ్చేసి మనకి సోడ్ అండ్ పిస్టాల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మిగతా వెపన్స్ ప్రెజెంట్ అయితే అంత యూజ్ లేవు అని అయితే అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి హరీ బరీగా వెళ్ళిపోకండి, లెవలప్ చేసుకోకండి ఎంబడెంబడే. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్స్ రెడీగా ఉండాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ముందు. సో మీరు ఫాస్ట్ ఫాస్ట్గా మీ యొక్క వరల్డ్ లెవెల్ని అయితే ఇంక్రీజ్ చేసుకోకండి, స్లోగా వెళ్ళండి. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. మీకు మంచిగా కరెక్ట్ ప్రోగ్రెస్ చేసుకుంటే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ కంప్లీట్ గైడ్ వీడియో వచ్చేసి నేను ఒక నెక్స్ట్ 2 వీక్స్లోనే అయితే చేస్తాను. ఓకే, నాకు కూడా సగం గేమ్ అయితే అర్థమైపోయింది. మోస్ట్లీ సేమ్ గెన్షన్ లాగానే ఉంది. గెన్షన్ ప్లేయర్స్కి, గెన్షన్ ఆడిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. అండ్ హోంకై స్టార్ ఎలా ఆడిన వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కంప్లీట్గా డీటెయిల్గా ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం తీసుకొని ప్రతి ఒక్కటి నేను ఒక నెక్స్ట్ 2 వీక్స్లో ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రెజెంట్ వర్క్ అయితే స్టార్ట్ చేసిన, సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ మీరు ఒకవేళ వెదరింగ్ వేవ్స్ గేమ్ ఆడుతుంటే, మీరు ఇండియాలో ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, కమ్యూనిటీ పోస్ట్లో చెప్తున్నా, లైవ్ స్ట్రీమ్లో చెప్తున్నా, మీరు ఇండియన్ ప్లేయర్ అయితే వెదరింగ్ వేవ్స్ ఆడదాం అనుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియా అంటే SEA సర్వర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏషియా సర్వర్ అయితే కాదు, ఏషియా సర్వర్ వచ్చేసి జాపనీస్ అండ్ కొరియన్ ప్లేయర్స్ కోసం మాత్రమే. SEA సర్వర్ వచ్చేసి మన ఇండియన్స్కి, సింగపూర్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా కంట్రీస్కి. సో అది సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి వాళ్ళు ఏషియా సెలెక్ట్ చేసుకునే ముందు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకోస్. ఎకోస్ వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ పోకిమాన్ లాగా, మనం ఎవరినైతే ఫైట్ చేస్తామో వాళ్ళని మనం క్యాప్చర్ చేయొచ్చు. సో ఇందులో మనకు వచ్చేసి రేరిటీ ఉంటుంది అనమాట. సో మీరు లెవెలప్ అయితే చెయ్యకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు 4-స్టార్ అంటే పర్పుల్ కలర్ది ఆర్ఎల్స్ గోల్డ్ కలర్ ఎకోస్ వచ్చేంత వరకు మిగతావి మీరు లెవలప్ చేయకండి. ఇవి ఎట్లా తెలుస్తాయి, పర్పుల్ కలర్ ఎట్లా తెలుస్తుంది, గోల్డ్ కలర్ ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు ఏదైతే మీ ఎకో ఉందో దాని కింద ఒక లైన్ ఉంటుంది, పర్పుల్ కలర్ లైన్ కానీ, గోల్డ్ కలర్ లైన్ కానీ, బ్లూ కలర్ లైన్ కానీ, గ్రీన్ కలర్ లైన్ కానీ. ఓకే, అందులో పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ లైన్ ఉన్నవి మాత్రమే లెవలప్ చేయండి. బట్ అది కూడా ఫస్ట్ 10 దాకా లెవలప్ చేసినాక వాటి సబ్స్టాట్స్ అయితే ఉంటాయి. సో ఆ సబ్స్టాట్స్ అన్లాక్ చేసినాక అది వర్త్ ఇట్ అయితే ఉంచుకోండి, లేదంటే తీసేయండి. ఓకే, కంప్లీట్గా నైతే లెవలప్ చేసుకోకండి. బెస్ట్ మీరు వెయిట్ చేయడం బెస్ట్ గోల్డ్ అన్లాక్ అయ్యేదాకా. ఓకే, గోల్డ్ అంటే మీ యొక్క ఏదైతే డాటా
డేటా బ్యాంక్ లెవెల్ ఉందో, అది వచ్చేసి డేటా బ్యాంక్ ఆర్ డేటా బేస్, ఓకే సరిగ్గా గుర్తులేదు. సో అది వచ్చేసి మీకు లెవెల్ 15 ఆర్ లెవెల్ 16 వరకు వచ్చేదాకా వెయిట్ చేయండి, అప్పటిదాకా ఏ కోర్స్ని అయితే లెవెలప్ చేయకండి, ఓకే రిమెంబర్ దట్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఏఐ గురించి. గేమింగ్ న్యూస్లో ఏఐ ఏంది బ్రో, ఇందాక జనరల్ న్యూస్లో కవర్ చేయవచ్చు అంటే ఇది గేమింగ్ రిలేటెడే. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్న వీడియోలో మనకి వీళ్ళు ఏం చేస్తారంటే ఏఐని యూజ్ చేసి మైండ్ క్రాఫ్ట్లో క్రాఫ్టింగ్కి కానీ దానికి రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే అడుగుతున్నారు అన్నమాట. సో ఇది ఫ్యూచర్లో మనకి గేమ్స్లో ఏఐ ఇట్లా కూడా యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు డిసడ్వాంటేజ్ థింగ్ ఏమనిపించిందంటే 2 యాప్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి, ఒకటి బ్యాక్గ్రౌండ్లో వెబ్సైట్ లాగా కనిపించింది, ఇంకోటి వచ్చేసి మెయిన్ గేమ్ సపరేట్గా ఉంది. ఇది డైరెక్ట్ గేమ్లో అయితే ఇంక్లూడ్ చేయలేదు, నాకు అదే అనిపిస్తుంది. డైరెక్ట్ గేమ్లో ఇంక్లూడ్ చేసి ఏఐ అసిస్టెంట్ ఆన్లో ఉంచాలనో ఆఫ్లో ఉంచాలనో అన్నది పెడితే బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి రీజనల్ లాంగ్వేజెస్లో మనకి చెప్పనీకి వస్తే చాలామందికి గేమ్స్ అవైలబుల్ ఉంటుంది అప్పుడు అట్లా. అండ్ ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ది కో పైలట్, ఇది వచ్చేసి మనకి ఇలా యూజ్ చేస్తున్నది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోనీ వచ్చేసి మన మొబైల్ గేమింగ్ మార్కెట్లకు అయితే ఎంటర్ అయ్యామని చూస్తుంది. వై బికాజ్ మొబైల్ గేమింగ్ మార్కెట్ వచ్చేసి ఓవరాల్ ఒక $100 బిలియన్ ఉంటుంది మొబైల్ గేమింగ్ మార్కెట్ అని అయితే ఎస్టిమేట్ చేస్తారు. అండ్ అందులోకి సోనీ కూడా ఎంటర్ అవుదామని అయితే అనుకుంటుంది. బట్ సోనీకి వచ్చేసి ఒక మేజర్ కాంపిటేటర్ అయితే ఉండు, అదే మైక్రోసాఫ్ట్. అందరూ తెలిసిందే మైక్రోసాఫ్ట్ ఉండని. అండ్ మైక్రోసాఫ్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఒకటి రీసెంట్గా అనౌన్స్ చేసింది, అది వచ్చేసి మొబైల్ గేమింగ్ యాప్ స్టోర్. సో ఇది వచ్చేసి మోస్ట్లీ ఏంటంటే బై అవే గేమ్స్ బై క్లౌడ్ గేమింగ్, ఓకే సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ గేమింగ్ లాగా. ఓకే సోనీ చేయబోయేది అదే, మైక్రోసాఫ్ట్ చేయబోయేది కూడా అదే. క్లౌడ్ గేమింగ్ ఎట్లా అంటే వీళ్ళ ఆఫీషియల్ యాప్స్ రిలీజ్ చేస్తారు వాళ్ళ ప్లాట్ఫామ్లో ఉన్న గేమ్స్ లైక్ ఎక్స్బాక్స్ గేమ్ పాస్ కానీ ప్లే స్టేషన్ గేమ్ పాస్ ఉంటుంది కదా ప్లే స్టేషన్ పాస్ అండ్ ఏవైతే అవైలబుల్ గేమ్స్ ఉన్నాయో అవి వచ్చేసి క్లౌడ్ త్రూ మన మొబైల్లో ఆడుకోవచ్చు. మీ మొబైల్ ఎంత పాతదైనా సరే, ఎంత లో ఎండ్ మొబైల్ అయినా సరే వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు మంచి ఇంటర్నెట్ ఉంటే వాళ్ళ ఏదైతే ఉంటుందో లైబ్రరీ ఆ గేమ్స్ అన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ సోనీ సైడ్ మనకి ఏం తెలుస్తుందంటే సోనీ మేబీ కొన్ని గేమ్స్ ఫ్రీగా ఇవ్వచ్చు, ఆ ఫ్రీగా ఇచ్చిన గేమ్స్ మనం ఆడి వితౌట్ ఎనీ సబ్స్క్రిప్షన్ ఆ గేమ్స్ మనం ఫ్రీగా ఆడుకోవచ్చు అన్నట్టు అయితే మనకి హింట్స్ వస్తున్నాయి. ఓకే సో అట్లా చూడాలి మరి. వీళ్ళైతే దీనికోసం ఒక మొబైల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అన్నట్టు కూడా న్యూస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి యానిమే న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇండియాలో రిలీజ్ కాబోతున్న యానిమే మూవీస్. సో అందులో ఫస్ట్ మనకి హైకూ మూవీ అయితే ఉంది. సో హైకూ ది మూవీ డమ్స్ అప్ బ్యాటిల్ ఇండియాలో వచ్చి మనకి 31st మే రోజు అయితే రిలీజ్ కాబోతుంది. ఓకే అండ్ ఇది వచ్చేసి 2D 4DX MX 4D అండ్ IMAX అయితే రాబోతుంది ఈ మూవీ. అది థియేటర్స్ వచ్చేసి PVR ఐనాక్స్ థియేటర్స్లోనే రాబోతుంది మూవీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ జాపనీస్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్సే, ఓకే ఇంగ్లీష్ డబ్ అయితే కాదు. సో గుర్తు పెట్టుకుండదు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ లాక్ ది ఎపిసోడ్ నాగి, ఇది కూడా ఇండియాకి మూవీ అయితే రాబోతుంది. ఓకే అండ్ ఇది కైండ్ ఆఫ్ ఒఫీషియల్గా కన్ఫర్మ్ అయింది బట్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. అండ్ జాపనీస్లో రాబోతుందా ఆర్ ఇంగ్లీష్ డబ్ రాబోతుందా అది కూడా ఇంకా ప్రజెంట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. మేబీ రెండిట్లో రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది. సో చూడాలి మరి, ఈ ఇయర్ అయితే రాబోతుంది, మేబీ ఒక 2-3 మంత్స్లో రావచ్చేమో మరి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సాకమోటో డేస్, ఇది నేను ఇంతకుముందు న్యూస్ వీడియోలను అయితే కవర్ చేసిన, ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళు అడాప్ట్ చేయబోతున్నారు యానిమే కింది కానీ బట్ ప్రజెంట్ వాళ్ళ లిస్ట్లోనైతే ఇది లేదు, అంటే తీసేసారు లిస్ట్లోకి వెళ్ళి అడాప్షన్ లిస్ట్లోకి వెళ్ళి. మరి చూడాలి వీళ్ళు పోస్ట్ పోన్ చేసిరా ఆర్ఎల్స్ మరి కథ ఏందో తెలియదు, బై మిస్టేక్ ఏమైనా అప్లోడ్ చేసిరా అన్నట్టయితే బై మిస్టేక్ అయితే చేసినట్టయితే అనిపించట్లేదు బట్ మేబీ తీసేసారు. సో చూడాలి మరి ఏమవుతుందో దీని సంగతి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక యూనివర్సిటీ రీసెర్చర్స్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దగ్గర ఒక 42 మిలియన్ కీ ఫ్రేమ్స్ అంటే మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఫ్రేమ్స్ ఉంటాయి కదా FPS అని, సో అవి అయితే కంప్లీట్గా రిమూవ్ చేసేసారు. ఒక కొత్త డేటా సెట్ అయితే రిలీజ్ అయింది, దాంట్లో అయితే ఈ విషయం తెలిసిందనమాట. అండ్ ఇది ఏదైతే రిమూవ్ చేసారో ఈ 42 మిలియన్ కీ ఫ్రేమ్స్, ఇది వచ్చేసి మనకి ఏఐని యూజ్ చేసి ఫ్యూచర్లో యానిమేట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టయితే అంటున్నారు. సో చూడాలి మరి ఏఐ తోటి కంప్లీట్ యానిమే తయారు చేస్తారా, జస్ట్ హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది కంప్లీట్గా తయారు చేసాకన్నా. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ వారియర్స్ గురించి, డ్రాగన్ బాల్ ఫ్యాన్స్. సో వీళ్ళు టాయ్ యానిమేషన్స్ని అయితే క్రిటిసైజ్ చేస్తున్నారు,
ఎందుకు ఏం జరిగిందంటే, డ్రాగన్ బాల్జీది 40th యానివర్సరీ మీద ఎట్లాంటి కాన్సన్ట్రేట్ చేయట్లేదు టోయ్ యానిమేషన్స్. కాన్సన్ట్రేట్ చేయకపోవడమే కాకుండా వన్ పీస్ అప్కమింగ్ 25th యానివర్సరీ మీదనైతే ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మొత్తం అన్నీ హడావిడి చేస్తున్నారు. డ్రాగన్ బాల్జీ సంగతి అయితే మర్చిపోయారు వీళ్ళు అని అయితే డ్రాగన్ బాల్జీ ఫ్యాన్స్ టోయ్ యానిమేషన్ అయితే క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది న్యూస్. ఇట్లనే జరుగుతూ ఉంటాయి భయ్, కామన్ అయిపోయింది ఇది కీబోర్డ్ వారియర్స్కి, ఇంట్లో కూర్చొని పటపటలు కొడతారు. మరి ఏమైతే చూడాలి, డైమా గురించి అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ట్రైలర్ అయితే వదిలేరు అంతే, లైట్గా గ్లిమ్స్ అయితే వదిలేరు అంతే ఇక. సో చూద్దాం. సో డబ్స్, సో డబ్స్లో ఫస్ట్ మనం రీజనల్ డబ్ చూసుకుందాం, హిందీ డబ్ జున్జీ ఈటో కలెక్షన్. సో ఇది వచ్చేసి జున్జీ ఈటో అనే ఒక క్రియేటర్ది, ఓకే, ఆయన యొక్క ఏవైతే మాంగా సాని క్రియేట్ చేసినో దాని యొక్క యానిమే. సో ఇవైతే మనకి అమెజాన్ ప్రైమ్లో హిందీ డబ్ యానిమే టైమ్స్ ఛానల్ అని అయితే అవైలబుల్ ఉంది. యానిమే టైమ్స్ ఛానల్ ఏంది అంటే, మీరు అమెజాన్ ప్రైమ్ యూజర్ అయితే మీకు తెలుస్తుంది కొన్ని ఛానల్స్ని మనం పర్చేజ్ చేసుకోవాలన్నలా. సో దాంట్లోనైతే మనకి ఇది హిందీ డబ్ అయితే అవైలబుల్ ఉంది యానిమే టైమ్స్లో. సో వెళ్ళి చూడండి, మంచి హారర్, మీకు ఒకవేళ హారర్ యానిమే ఫ్యాన్ అయితే మీకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ అ స్లైమ్ ఎపిసోడ్ 54 అయితే ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మై ఓన్లీ గర్ల్, ఇది వచ్చేసి మూవీ నెట్ఫ్లిక్స్లోనైతే అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి డెడ్ డెడ్ డీమన్ డిడిడి డిస్ట్రక్షన్, ఈ అమ్మ పేర్స్ అలా ఉండ, బట్ ఇదైతే ఇంగ్లీష్ డబ్ అయితే స్టార్ట్ అయ్యింది, ఓకే, ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ అయితే అవైలబుల్ ఉంది క్రంచీ రోల్లో, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొనసుబ సీజన్ 3 ఎపిసోడ్ 5 క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్. సుకిమిచి మూన్లైట్ ఫ్యాంటసీ సీజన్ 2 ఎపిసోడ్ 18 ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అనేది అవైలబుల్ ఉంది. రీమోనిస్టర్ ఎపిసోడ్ 8 ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, ఓకే. ది డ్యూక్ ఆఫ్ డెత్ అండ్ హిజ్ మెయిడ్ సీజన్ 3 ఎపిసోడ్ 5 క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్. ముషోకో టెన్సే జాబ్లెస్ రీఇన్కార్నేషన్ సీజన్ 2 ఎపిసోడ్ 17 ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. మార్షల్ మ్యాజిక్ అండ్ మజిల్ సీజన్ 2 ఎపిసోడ్ 9 ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. మై హీరో అకాడెమియా సీజన్ 7 ఎపిసోడ్ 1 ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. కైజు నెంబర్ 8 లేటెస్ట్ ఎపిసోడ్ కూడా క్రంచీ రోల్లో ఇంగ్లీష్ డబ్ అవైలబుల్ ఉంది.